వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి పరిధిలోని గ్రామాల భూముల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారా అంటే దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో సుమారు ముప్పై నాలుగు వేల ఎకరాల రైతుల నుండి సమీకరించిన సంగతి తెలిసిందే ఇందులో కొన్ని చోట్ల భూములను ఉపయోగించుకున్నారు చాలా వరకు భూమి ఇప్పటికే ఖాళీగా ఉంది అలా ఖాళీగా ఉండే భూమిని స్పెషల్ అగ్రి జోన్కు ఉపయోగించుకోవాలనే నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులు రాజధాని తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు రాజధాని కొనసాగింపు మినహా ఏ ప్రతిపాదన వారు అంగీకరించడం లేదు అయితే ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో వివరించి వారి ఆందోళనకు మిగింపు పలకాలని భావిస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం వద్ద కొత్త ప్రతిపాదన సిద్ధంగా ఉంది అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్గా ప్రకటించే అంశం మీద కసరత్తు జరుగుతుందని సమాచారం ఈ ప్రతిపాదనపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది దీని ద్వారా ల్యాండ్ పూలింగ్ భూముల సహా ప్రభుత్వ భూములను ఈ ప్రత్యేక వ్యవసాయ జోన్ పరిధిలోకి తెచ్చే యోచన చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండల పురోగతిని పరిశీలించిన అనంతరం నివేదిక రూపకల్పన చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రాజధాని ప్రాంతం తమ ప్రాంతంలోనే ఉండాలని మాత్రమే నిలదీస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా అనే సందేహం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది అమరావతి నుండి రాజధానిని తరలిస్తే తమ భూములకు విలువ ఉండదని తాము నష్టపోతామనే భావన వారిలో ఉందని దీని ద్వారా వారి ఆందోళనకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వంలోని కొందరు నేతలు చెబుతున్నారు అసలు గత ప్రభుత్వం రాజధాని కోసం భూములు అడిగినప్పుడు చాలా మంది ఇవ్వడానికి రైతులు ఇష్టపడలేదు అయితే ప్రభుత్వం ఒత్తిళ్లు పెట్టి బెదిరించి పంటలను తగలబెట్టి ఇలా రకరకాలుగా రైతుల నుండి భూములు తీసుకుంది అయితే ఇప్పుడు ప్రభుత్వం వాపస్ ఇచ్చిన తాము భూములను తీసుకోమంటూ కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు ఇక్కడే అసలు ఆందోళన చేస్తున్న వారంతా నిజమైన రైతులేనా అని అనిపించక మానదు ఎందుకంటే నిజమైన రైతులైతే ప్రభుత్వం భూములను తిరిగి ఇస్తానంటే వద్దనే అవకాశాలు దాదాపుగా ఉండవు కానీ అమరావతిలో మాత్రం మాకు భూములు వద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు దీంతో ఏపీ సర్కార్ ఈ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం